నిర్మల్ జిల్లా కేంద్రంలో ఐబీ రెస్ట్ హౌస్ లో నిర్వహించిన లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీ సంత్ సద్గురు సేవలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 15న ప్రతి గ్రామాలలో పట్టణంలో ఘనంగా నిర్వహించాలని లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట నాయకుడు జాదవ్ కృష్ణనాయక్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించాలని వేడుకల నిర్వహణకు నిధులను పెంచాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట ప్రభుత్వం దళిత బంధు పథకం ద్వారా దళితులకు ఇస్తున్న నిధులు గిరిజన బంధు పథకం అమలు చేయాలని కార్యక్రమంలో లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట ప్రధాన కార్యదర్శి జాదవ్ అశోక్ నాయక్, జిల్లా అధ్యక్షుడు బానవత్ గోవింద నాయక్, లంబాడ హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రోహిదాస్ నాయక్, బహుజన ముక్తి పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కామ్లే సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బహుజన ముక్తి జిల్లా అధ్యక్షుడు సూర్యకాంత్ గారిని సపోర్టించి వారి సందేశాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈరోజు మన నిర్మల్కు అతిథిగా వచ్చిన లంబాడ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శులు అధ్యక్షులు గౌరవ నిలైన జాదవ్ కృష్ణ గారికి మరియు లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ గారికి, జిల్లా అధ్యక్షులు గురీంద్రరావు నాయక్ గారికి, అలాగే బాలల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు రోహిదాస్ రాఠోడ్ గారికి, మరియు దూద్రావు మరియు మా యొక్క మీడియా మిత్రులు సాయినాథ్ గారికి, మళ్ళీ అందరూ రమేష్, నవీన్, సతీష్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మన నిర్మల్ జిల్లాకి గౌరవనీయులైన జాదవ్ కృష్ణ సార్ గారు ఇక్కడికి వచ్చినందుకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సందర్భంగా వాళ్ళ యొక్క ఆలోచనలు బట్టి ఏదైతే దళిత బంధు ఇస్తున్నారో అదేవిధంగా ప్రభుత్వము అలాగే ఎస్టీలకు కూడా గిరిజన బంధుత్వ నిధిలోకి పథకం కిందకి తీసుకువచ్చి రావాలని వేడుకున్నారు. దానికి మేము కూడా బహుజన ముక్తి పార్టీ తరఫున సపోర్ట్ అందజేస్తున్నాము. మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ మరియు నాకు నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో లంబడాకుల పురుషి మధ్యంలో నిర్వహించిన ఈ సభకు మా ఎల్హెచ్పిఎస్ సీనియర్ రాష్ట్ర నాయకుడు కృష్ణ నాయక్ జవహర్లాల్ జయంతి సందర్భంగా మాట్లాడుతుందిగా కోరుచున్నాను. జయ శివాల, జయ శివాల. ఈరోజు నిర్మల్ జిల్లాకు రావడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే మాకు ఏదైతే శివాలాల్ జయంతి ఏదైతే ఉందో శివాలాల్ జయంతి రోజు ఫిబ్రవరి 15 నాడు సెలవు దినంగా ప్రకటించాలని కోరుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే మా ఈ గిరిజన బంధు దళిత బంధు ఏదైతే ఉందో అదే మాదిరిగా మాకు గిరిజన బంధు త్వరలో అమలు చేయాలని మేము ఆశిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రికి మేము మెమోరాండం కూడా త్వరలోనే ఇవ్వాలని అనుకుంటున్నాం. అందరం కలిసి త్వరలోనే ఈ దళిత బంధు గిరిజన బంధు పైన త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తామని కోరుతున్నాం. జై సేవా, జై సేవ. ఇప్పుడు మా గౌరవ అధ్యక్షులు రోహిదాస్ నాయక్ 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో మనకు ముఖ్య అతిథి ఇచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుడుగా జాదవ్ కృష్ణానాయక్ గారికి, లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాదవ్ అశోక్ నాయక్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షుడు గోవింద నాయక్ గారికి, దుద్రామ్ నాయక్ గారికి, ఇక్కడ ఉన్న అందరూ మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలు. ఏది అయితే సేవాలాల్ జయంతి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున లంబాడ జాతి ఒక సేవాలాల్ మహారాజ్ని చాలా జరుపుకుంటున్నాము. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మా జాతిని మా జాతి కోసం ఎన్నో సేవలు చేసి ఇంతకుముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పుడు 10 లక్షల రూపాయలు